మిత్రులకు నమస్కారం. మిత్రులారా, నలుచదరంగా ఉన్న గుండ్రటి బల్ల మీటింగు చూసి, ఆ మీటింగులోని ప్రజాస్వామ్యం చూసి బుర్ర హీటెక్కుపోయి మైండ్ దుబ్బి నోరు పడిపోయింది. అందులోంచి తేరుకోవడానికి 24 గంటలు పట్టింది. కాబట్టి నిన్నటి రోజున నేను మీ ముందుకు రాలేకపోయాను, దానికి మన్నించండి. ఏంటంటారు, నమ్మరా నా బతుకు సడా, నేనేం చెప్పినా ఎవరో నమ్మట్లేదు, రుజువులు అడుగుతున్నారు. ఇదిగోండి రుజువులు చూడండి. I felt very bad. ఎందుకంటే ఇలాంటి ట్రోలింగ్స్ దే షుడ్ బి స్టాప్డ్ హియర్. ఓహో, ఈ సార్ గారిని చూస్తుంటే జెంటిల్మెన్ కాంగ్రెస్లో జెంటిల్మెన్ మాట్లాడుతున్నట్టుగా ఉంది కదా. సార్ గారి పేరు జోసెఫ్. ఆల్రెడీ ఈ వీడియో మీరు చూసే ఉంటారు, కానీ నేను చెప్పిన విషయాలు గ్రహించారో లేదో అని మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ అందరూ మోడీని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. డిడ్ ఎనీబడీ డేర్ టు క్వశ్చన్ ఓవైసీ? ఎనీబడీ ఎవరు ఉన్నారా అండి ఓవైసీని? ప్లీజ్. నిజమే, ఆయన అడిగిన దాంట్లో తప్పే ఉంది. 10 మంది కూర్చున్నప్పుడు ఎవరి అభిప్రాయం వాళ్ళు చెబుతారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రజాస్వామ్యవాదులు, ప్రజాగాయకులు, ప్రజాతొక్కలు, ప్రజా తోడేళ్ళు కదా. అలా ప్రజాస్వామికంగా మాట్లాడడానే కదా వాళ్ళు ఆహ్వానిస్తారు. చెప్పండి. ఎందుకంటే అతను ఒక వీడియో క్లిప్పేజ్లు ఉంది, బహిరంగ మీటింగ్లు అన్నారు, సార్ కూర్చోదు అని, సార్ కూర్చోదు అని చెప్పి. సో అక్కడ ఢిల్లీ, నేను ఢిల్లీకి వెళ్ళానండి. ఢిల్లీలో మన షాదాబ్ డైరీలో ఆ చిన్నమ్మాయి ఎవరైతే హతమార్చిండ్రో వాళ్ళ ఇంటికి వెళ్ళాను. దాని పట్ల మీరేమని చెప్పగలుగుతారా అండి? ఏంటంటే, ఎవరైనా మాట్లాడతారా అని అడుగుతారా? మీరు ఆ పేరెత్తితేనే అక్కడ రక్తమోషన్లు, మరీ రక్తమోషన్లు కాకపోతే జికట మోషన్లు. కొందరికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు, కొందరికి బ్లాడర్ వాపులు. నేను చెప్తాను. ఎందుకంటే మీరు అదిగోనండి, అక్కడ ఆ గుండ్రటి బల్ల ప్రజాస్వామ్యం మొదలైపోయింది. వాళ్ళ అక్రమ సంబంధం బాబాయల గురించి పేరెత్తేటప్పటికి మోషన్లు వచ్చేసినాయి, ప్రజాస్వామ్యం ఇంకా వెళ్ళి విరిచేసింది. చూడండి అది ఎలా ఉందో. సబ్జెక్ట్ ఉంటే మాట్లాడండి అంటున్నాడు. అంటే వాళ్ళు అక్కడ గోడ మీద ఏం రాశారో అదే సబ్జెక్టు, దాని మీద మించి మాట్లాడకూడదు. వాళ్ళు ఆ బ్యానర్ మీద ఏదైతే రాశారో దాని గురించే మాట్లాడాలి. నిజానికి ఆ బ్యానర్ మీద ఏది ఉందో దాని మీదే మాట్లాడాలి అంటే మరి వాళ్ళు అప్పుడు దాకా మోడీని తిడుతూనే ఉన్నారు. మోడీని తిట్టాడే నీకు ఎలా తెలుసు అని అంటున్నారా? ఆయన ముందు అన్నది అది, ఇక్కడ అందరూ మోడీని తిడుతున్నారు, ఓవైసీని తిట్టగలరా అని అడిగాడు. అక్కడ ఏళ్లాడేసిన బ్యానర్ మీద ఏం రాశారు? పాపగారికి సంఘీభావం, సారీ ప్రసారం చేద్దాం రండి అని. మరి ఆవశ్యం కాకుండా మీరు అక్కడ మోడీని తిట్టేస్తున్నారు. మరి అక్కడ ఉన్న విషయానికి ఎందుకు రమ్మంటారు? అక్కడ లేని విషయం మీద మీరు మాట్లాడవచ్చు, వచ్చిన వాళ్ళు మాట్లాడకూడదా? అదేదో అక్కడికి అయిపోలేదండి, ప్రజాస్వామ్యం ఇంకా సేల బాగా ఎల్లిరిసింది. కరెక్టేనండి. ఇప్పుడు ఏంటి మీరు మాట్లాడేది అని ఆ పెద్దమ్మగారు అంటున్నారు. మేమేమో మోడీని తిట్టడానికి వద్దాము అనుకుంటే మీరేంటి ఇక్కడ అనవసరమైన విషయాలు తెస్తున్నారని వాళ్ళ బాధ. అయితే ఇప్పుడు ఓబీసీ గారు ఏదైతే మీటింగ్లో చెప్పారు సార్ కూర్చోదు అని చెప్పి, ఆ అబ్బాయి అలాగే ఆ అమ్మాయిని దారుణంగా చంపేసి, చంపిన తర్వాత కూడా మళ్ళీ వెనక్కి వచ్చి ఆ రాయితో కొట్టి చంపాడండి. And everybody here questions Modiji, why don't you question OVC? ఏంటి సార్ జోసెఫ్ గారు అట్లా మాట్లాడతారు? మోడీ మీద మేము మాట్లాడితే ఎవడో పీకేది లేదు, వాళ్లతో వాళ్ళ గురించి మాట్లాడితే సర్ తన్సి చుదా అన్న విషయం మాకు తెలుసు, కాబట్టి మీకు మేము మాట్లాడము. అంతేకాదండి, వాళ్ళకి ఎగ్నెస్ట్గా మేము మాట్లాడితే కనుక మా జార్జ్ ఫ్లోరస్ గారు డబ్బులు పంపరు మరి మాకు. ఈ నెక్స్ట్ సీన్ మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వకూడదండి. ఆన్ దిస్ రికార్డ్. మిమ్మల్ని అడుగుతున్నా బికాజ్ యు ఆర్ ఆల్ జర్నలిస్ట్. దిస్ నాట్ సబ్జెక్ట్ సార్. ఒక్కడ దగ్గర జవాబు లేదు. మీరు అందరూ జర్నలిస్టులే కదా, అన్నీ మాట్లాడాలి కదా అని అడుగుతున్నాడు. డోంట్ ఐ హ్యావ్ ఎనీ రైట్ టు టాక్, రైట్ టు ఎక్స్ప్రెస్ మై వ్యూస్? అది అసలైన ప్రజాస్వామ్యం. ఇప్పుడు చెప్పండి, ఇందాక జెంటిల్మెన్స్ మీటింగ్లో జెంటిల్మెన్నా లేకపోతే తోడేళ్ల సంతలో దూరిన ఆవు దూడ? ఆయన ఏదైనా సరే వాళ్ళు మాత్రం కేవలం
తోడేళ్లే అంతకు మించి పెద్ద అదే పులులు ఉత్సింహాలు వాటితో పోల్చకూడదు, ఎందుకంటే ఇవి తోడేళ్లు మాత్రమే. మాట్లాడుతున్న మనిషికి తోడేళ్లలా ముగ్గురు పడ్డారు. అందులో ఒకడు సంస్కారహీనంగా ఆయన చేతిలోంచి మౌత్ పీస్ లాగేసుకున్నాడు. ఈ నికృష్టులు మనకి నీతి పాఠాలు చెప్తున్నారు, మనకి సంస్కారం నేర్పడానికి ట్రై చేస్తున్నారు. మన దరిద్రం అంటే అదే, సంస్కారహీనుల దగ్గర సంస్కారం నేర్చుకోవాల్సి వస్తుంది. అటు చూడండి, చెయ్యి చూపిస్తూ ఎలా వార్నింగ్ ఇస్తున్నాడు. పొద్దున్న లెగిస్తే పళ్ళు తుంకోకుండా మనకి సంస్కారం పాఠాలు చెప్తూ ఉంటారు. చూడండి ఎంత కుసంస్కారంగా జోసెఫ్ గారి మీద భౌతిక దాడికి దిగారు. జోసెఫ్ గారి మీద చేతులు వేశారా లేదా అన్నది కన్ఫర్మేషన్ చేసుకోవడం కోసం మళ్ళీ ఆ మొక్క చూశాను. అప్ప అక్కడ ఉన్న మేడం గారు ఏమంటుందో ఏనండి. ఆయనకి పాఠం చెప్తున్నారు ఆ మేడం గారు. అలా మాట్లాడకూడదట. తులసి గారు లోపల వచ్చి మీరు మీటింగ్ లో మీరేమంటున్నారు, ఆడవాళ్ళు ఆడవాళ్ళ స్వేచ్ఛ ఈక్వాలిటీ డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నారు, బయట చూస్తే మీరు కమ్యూనిస్ట్ పుస్తకాలు అమ్ముతున్నారు. ఏం సార్ ఈ మాత్రం తెలియదా మీకు, మేత ఆవులకు కమ్యూనిజమే ప్రజాస్వామ్యం. విచ్ ప్రొవోక్స్ వైలెన్స్, విచ్ ప్రమోట్స్ వైలెన్స్, అలాంటి పుస్తకాలు అమ్ముతున్నారా మీరు? అమ్మో జర్నలిస్టులలో కూడా కొద్దిగా బ్రెయిన్ వాడేవాళ్ళు ఉన్నారండి. బహుశా బ్రెయిన్తో మాట్లాడే జర్నలిస్టుల మీద ఇలాంటి సంఘాలు ఫైన్ లేస్తాయేమో. మీరు ఇందాక ఏమన్నారు, నా పైన ట్రోలింగ్ జరుగుతుంది, చాలా బూతులు మాట్లాడుతున్నారు. అంటే మీరు ఎలాంటి ఫాల్స్ అలిగేషన్ చేసినా పర్లేదు, కానీ మీ మీద ఎవరైనా ట్రోల్ చేస్తే మీకు బాధ కలుగుతుందా? బౌద్ధం నుంచి ప్రజల్ని తిరిగి విగ్రహారాధనలోకి, బ్రాహ్మణిజంలోకి, మనువాదంలోకి తీసుకొని రావడం. ఇదేంటి, హిందూయిజం మీద, హిందూ మతంలోని కుల వ్యవస్థ మీద, హిందూ గ్రంథాల మీద దాడి కాదా? హిందూ మతం మీద ద్వేషాన్ని పెంచి హిందూ మితం మీద దాడులు చేసేలా ప్రయత్నించడం కాదా? నువ్వు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారం, అంతేనా? ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అండి? ప్రజాస్వామ్యం అంటే అదే సార్, కుక్కల మురుగుడునే హంసధ్వని రాగాలు అని నమ్మడమే ప్రజాస్వామ్యం సార్. మళ్ళా ఒక్కసారి ఈ పాంప్లెట్ డీటెయిల్ గా చూద్దామండి. అంశం జర్నలిజం, ట్రోలు ముఠాలు. ట్రోలు ముఠాలంటే ఎవరండి? మన తులసక్క గారి మీద ట్రోల్ చేసేవాళ్ళేనా, లేకపోతే బత్తాయిలు మనువాదులు అంటూ నాలంటి వాళ్ళ మీద చేసేవాళ్ళు కూడా ట్రోల్ ముఠాలేనా? కిరాయి రాతల కోతలతో జర్నలిజాన్ని ఆపించేందుకు ప్రయత్నిస్తున్న ట్రోల్ ముఠాలకు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కిరాయి రాతల కోతలతో అర్థమవుతుందండి, నాకెవరో కిరాయి ఇస్తున్నారంట ఇట్లా మాట్లాడడానికి. నువ్వు ఒక భావజాలంతో మాట్లాడుతున్నావు, నేను ఇంకో భావజాలంతో మాట్లాడుతున్నాను. నువ్వు భావజాలంతో మాట్లాడుతూ నేను కిరాయి కోసం మాట్లాడుతున్నాను అన్నావంటే అట్లా కిరాయిలు ఇస్తారు అన్న విషయం నీకు తెలుసు, ఎందుకంటే నువ్వు కిరాయిలు తీసుకుంటున్నావు కూడాను. జార్జ్ సోరోస్ ఫండింగ్ నీకు ఉంది అని నాకు బాగా తెలుసు. ఈ దేశంలోనే హైలీ పెయిడ్ ఆర్టిస్టు నీ గురువు. ఆ గురువు దగ్గర నువ్వు ఇంత శిష్యతకం చేస్తూ ఉంటే ఆ జార్జ్ సోరోస్ సంస్థల నుంచి ఎలా డబ్బులు తెచ్చుకోవాలి అన్న ట్రిక్స్ నీకు చెప్పకుండా ఉంటాడా? ఆ జార్జ్ సోరోస్ కనుసన్నలలోకి వెళ్ళడం కోసం ఈ డ్రామా ఆడమని నీకు నీ గురువే చెప్పి ఉండవచ్చు, నువ్వు దాన్ని పాటిస్తున్నావు. కీలకమైన లాస్ట్ మాట చదువుతున్నాను, వినండి. రౌండ్ టేబుల్ సమావేశానికి జర్నలిస్టు మిత్రులు, ప్రజాస్వామికవాదులు, మీడియా శ్రేయోభిలాషులు హాజరై చర్చలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదండి, జర్నలిస్టులు, ప్రజాస్వామ్యవాదులు, మీడియా శ్రేయోభిలాషులు ఇక్కడ ముగ్గురిని పిలుస్తున్నారు. జర్నలిస్టుల సంఘం, సరే జర్నలిస్టులు పక్కన పెట్టండి. ప్రజాస్వామ్యవాదులు అంటే ఎవరు? ప్రజాస్వామ్యాన్ని కాంక్షించేవారు. ఈ ప్రపంచంలోనే ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించే మొట్టమొదటి పార్టీ కమ్యూనిస్టు పార్టీ. ప్రజాస్వామ్యాన్ని రక్షించే ప్రజాస్వామ్యవాదులు అంటూ అక్కడ కూకున్న వాళ్ళందరూ కూడా కమ్యూనిస్టులే. పాపగారి మీద ట్రోలింగ్ కోసం వచ్చాము అని అక్కడ చెప్పుకుంటూ మోడీని తిడుతున్నారు. అంటే దీని అర్థం ఏంటి, మోడీ ట్రోలింగ్ చేస్తున్నాడా? ఓహో, మోడీ డబ్బులిచ్చి ట్రోలింగ్ చేయిస్తున్నాడని అది మీ ఉద్దేశమా? నా కులం మీద కారు కూతలు కూస్తున్న మీ పాపగారిని నేను ప్రశ్నిస్తుంటే నా కులానికి చెందని మోడీ నాకు డబ్బులు ఇవ్వాలా? ఇక్కడ నేనెర్రి పాపనా, మోడీ ఎర్రి పాప, ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్న మీరెర్రి పాపలా?
ఎవరెర్రి పప్పులో మీరు క్లియర్గా చెప్తే కొద్ది కారపొడి నెయ్యి తెస్తాను, పప్పులు అందులో నంచుకొని తిందాం. రౌండ్ టు టేబుల్ సమావేశము అని ప్రజాస్వామ్యవాదుల్ని, జర్నలిస్టుల్ని, జర్నలిస్టు మిత్రుల్ని పిలిచి ఆ ముగ్గురికి సంబంధం లేని ఈ కమ్యూనిక్రిస్ట సాహిత్యాన్ని మీరు ఇక్కడ అమ్మడం పద్ధతేనా? ప్రజాస్వామ్యాన్ని ద్వేషించే కమ్యూనిస పుస్తకాలను అక్కడ అమ్మడం కరెక్టేనా? అదే మిత్రులారా, హైందవం మీద, హైందవ జాతి మీద ద్వేషాన్ని పెంపొందించడమే జీవితంగా పరమావధిగా బతికే నేచ నికృష్టులు కూడా శుద్ధపోసల్లా కబుర్లు చెబుతూ తామేదో అమాయకుడము అంటూ గగ్గోలు పెడుతున్నారు. ఆ తోడేళ్ల గుంపులోకి లేకదోడలాగా వెళ్ళిన ఒకే ఒక్కడు జోసెఫ్ గారికి అభినందనలు. కాదండి, ఆ గుంపులో ఆయనకు ఒకడు తోడుగా ఉన్నారు. ఆ వీడియో తీసి ఆయనకి అందించిన మిత్రుడు, ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలుపుదాం. ఉంటాను, నమస్కారం. మతున్మాదంపై రామబాణం.